దయచేసి దయచేసి నిశ్శబ్దంగా ఉండండి, అది ముందు నుంచి చెప్తున్నారు అభిమానులందరికీ. కృష్ణ పాపం వాళ్ళనేమనుకో వాళ్ళకి తెలియదు. అంటే కాదు ఇక్కడ ఒక నిమిషం ప్లీజ్ వద్దు వద్దు ప్లీజ్ దయచేసి 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 ఇది మన పెద్దల మీద గౌరవించాలి. ఇది మన మామూలు పొలిటికల్ సభ కాదు. కొంతమంది కోట్లాది మంది రైతులు, దేశం అంతా, ఒక అమరావతి కాదు, మొత్తం సమూలంగా దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాల్లో కోట్లాది మంది రైతులు వారి అంటే ఇందాక జస్టిస్ గోపాల్ గౌడ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన గబుకి నేను చూసి గబుకి ఏదో అంటే నాకు రాసుకుంటాను ఆయన చెప్పిన మాట. దేవుడు కనిపిస్తాడో లేదో తెలియదు కానీ కనిపించే దేవుళ్ళు మటుకు రైతులు. వారు చెప్పిన మాటలు, ద ఫార్మర్స్ ఆర్ ద విజిబుల్ గాడ్స్. అందుకని మనకి ఎవరైతే అన్నం పెట్టే దేవుళ్ళని, మన ఫుడ్ సేఫ్టీ మనకు అన్నదాతలో ఆ రైతుని కన్నీళ్లు పెట్టి కష్టాలు పెట్టి భూమి నుంచి బయటికి పంపించేసి ఇవన్నీ చూస్తుంటే వీళ్ళకి అండగా నిలబడకపోతే, అంటే విగ్రహాలు మన దేవుడి గుడిలోకి వెళ్ళి ఎంత అపచారం చేయమో గర్భగుడిలోకి వెళ్ళి కానీ మస్జిదుల్లోకి వెళ్ళి కానీ, అలాగే రైతుని కూడా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఇవన్నీ వారిని చాలా అపారమైన కష్టాలకు గురి చేస్తున్నాయి. ఇవన్నీ చూసి ఇంతమంది మేధావులు ఎవరు ఏ ఒక్కరు తక్కువ కాదు, ఒక్కొక్కరు కోట్లాది మంది మెదళ్ళని హృదయాలని కదిలించగల వ్యక్తులు ఒక్కొక్కరు ఈ స్టేజ్ పైన ఉన్నవాళ్ళు. అంటే ఈ దేశంలో సత్వర న్యాయం జరగదు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయింది అనే పరిస్థితుల్లో కూడా ఒక దశాబ్దంన్నర గడిచినా కానీ ఇంకా న్యాయం చేయొచ్చన్న ప్రూవ్ చేసిన వ్యక్తి జస్టిస్ గోపాల్ గౌడ గారు. అంటే ఒక పాలసీ చెయ్యాలి అంటే దానికి పార్లమెంట్లోనే కూర్చోవాల్సిన అవసరం లేదు, ప్రజల నుంచి ఉద్యమాలు చేసి లక్షలాది మందిని ఉత్తేజపరిచి అందరినీ ఏకతాటిపై నడిపించిన శ్రీ పివి రాజగోపాల్ గారు. ఇంతకుముందే ఫ్లైట్ టైం అయిపోయింది వెళ్ళిపోతున్నా. చాలామందికి ఒక సందేహం ఏముంటుందంటే మీరు గవర్నమెంట్స్లో ఉన్నప్పుడు ఐవీఆర్ కృష్ణారావు గారిని అందరూ అంటారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడు, గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడతారంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, నేను మా నాన్నగారు ఒక చిన్న కానిస్టేబుల్, అక్కడి నుంచి పైకి ఎదిగి ఏదో ఉద్యోగాలు రాసుకుంటా పైకి ఎదిగిన ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ ఓపెనెంట్ రిటైర్ వ్యక్తి. ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగికి వారికి స్వయంగా నిర్ణయించుకునే హక్కు ఉండదు, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏం చెప్తారో వాళ్ళు చేయటం వాళ్ళ పని, అభిప్రాయాలు లక్ష ఉంటాయి, ఇళ్లలోకి వచ్చి చెప్పుకుంటారు, బయటకు వచ్చి చెప్పుకోలేరు. ఎందుకంటే బయటకు వచ్చి చెప్పుకుందామంటే కుటుంబాలు ఎవరు పోషిస్తారు, చాలా భయాలు ఉంటాయి, అనేక అభద్రతా భావాల మధ్యలో ఉండి, ఉదాహరణకి నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒకసారి నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వరు, ఉదాహరణ శ్రీకాకుళంలో